సమ్మర్ అంటే ఎలా ఉంటుందో ఇవాంటి నుంచి తెలియనుంది మార్చ్ నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు ఎండల తీవ్రత అంతంత మాత్రంగానే ఉంది ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడుతుండడం ఇన్నాళ్లు ఊరటనిచ్చింది ఇక మీదట అలాంటి వాతావరణం ఉండదని ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని చెప్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది నలభై రెండు డిగ్రీలకు టెంపరేచర్ చేరవచ్చని హెచ్చరికలు జారీ చేశారు మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు కాగా ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ వ్యాపారులు రిక్షా కార్మికులు ఫుడ్ డెలివరీ సంస్థల కోసం పనిచేసేవారు కొరియర్ డెలివరీ సిబ్బంది ఈ మండుటెండల్లో కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కాగా ఎండల తీవ్రత నేపథ్యంలో వివిధ పట్టణాలలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వీధుల్లో కొందరు స్వచ్ఛందంగా మంచినీళ్లు మజ్జిగ పంచుతున్నారు ఎండలు రోజురోజుకి పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి సైతం ఎదురయ్యే ఉంది ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలపై ముందే దృష్టి పెట్టడం మంచిది కాగా వేసవి తాపం కారణంగా పక్షులు మూగజంతువులు నీటి కోసం అల్లాడే అవకాశం ఉంది వీలైనంతలో వాటి గొంతు తడిపే ప్రయత్నం చేయండి